మనకు కార్యాలయంలో చేస్తాం. సచ్చిదానంద సద్గురు సాయి నాద మహారాజ్ సచ్చిదానంద సద్గురు సాయి నాద మహారాజ్ అక్కడ విద్యా ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ శ్రీ భరద్వాజ గురువే నమ పద్దెనిమిది అఖిలాంత సాయి మాస్టర్ భక్త సమ్మేళనంలో ఈరోజు నాకు ఇచ్చిన అంశం సాయి పాటలు మాస్టర్ సత్సంగంలో జనరల్గా నేను ప్రస్తావించుకుంటూ ఉంటాను. మాస్టర్ చూపేటువంటి నిర్దిష్టమైన మార్గంలో మనం పయనించేయాలనుకుంటాను. ఎందుకంటే ఈరోజు సాయి మార్గాన్ని అందించేట వారు అనేక మంది ఉన్నారు. వాడ వాడలా కూడా సాయి పేరున గురువులుగా చలామణవుతూ సాయి తత్వాన్ని అందించేట వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే సాయి దగ్గరికి వెళ్ళినప్పుడు తమ కష్టాన్ని తీర్చుకోవటానికో లేకపోతే కోరికలు నెరవేర్చుకోవటానికి వెళ్ళి ఆ ఊరుంట్లోనే ఆ మార్గంలోనే సాయిని ఆరాధిస్తే సరిపోతుంది అనేటువంటి భ్రమించేటువంటి తరుణంలో సాయి యొక్క విశ్వ చైతన్యం తాను అనుభవించటం కాకుండా ఆ అనుభూతిని లక్షలాది మందికి అందిస్తూ నిర్దిష్టమైనటువంటి సాయి మార్గంలో మాస్టర్ గారు పయనింపజేస్తున్నారు కాబట్టి అటువంటి మాస్టర్ చూపేటువంటి నిర్దిష్టమైన సాయి మార్గంలో మనం పయనించేయాలి అని నేను భావిస్తుంటాను. అయితే అలా పయనించేయాలంటే మనం ఏం చేయాలి? అందరూ కూడా క్షణక్షణము ఆత్మ వికాసానికి మానవ జీవిత లక్ష్యం కావాలి అంటారు మాస్టర్ గారు. అలా ఆత్మకాశానికి కృషి చేయాలి అంటే వర్తమానంలో జీవించాలి. ఎలా జీవించాలో తెలుసుకొని జీవించాలి. జీవించటమే ప్రధానమయ్యేటైతే పశువులు పందులు కుక్కలు అన్నీ కూడా జీవిస్తూనే ఉన్నాయి. సాయి లాగానే మాస్టర్ లాగానే ఇంకా అనేక మంది మహాత్ముల లాగానే మనకి భౌతిక దేహం లభించిన తర్వాత కూడా తింటున్నా జీవితాన్ని గడుపుకుంటున్నాం. అలానే పిల్లల్ని కంటున్నాం మనము జీవితాన్ని ముగించుకుంటున్నాం అని అనేటైతే మిగతా వాటికి మనకి ఎటువంటి సంబంధానికి మానవ జీవితాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అవుతాం. అందుకే సాయినాథుడు సద్గురువు తెలుసుకోవాలి లేకపోతే మానవ జన్మకి ఎందుకు వచ్చినట్టు పిడకలేనుకోవటానికి అన్నారు ఆయన. సద్గురు గురించి ఝాస లేకుండా గడిపిన ప్రతి క్షణము ముట్టి ఉండిపోయిన తాళ్ళు అంటారు పూజ ఆచార్య కిరాల భరద్వాజ గారు. కాబట్టి ఆ సాయి చూపినటువంటి నిర్దిష్టమైన మార్గంలో మాస్టర్ చూపినటువంటి మార్గంలో మనం కూడా పయనిస్తూ తరించాలి. అందుకు సాయి జగద్గురు అయి పాషించడానికి విశ్వ చైతన్య స్వరూపుడై సకల దేవత సాధు జీవ స్వరూపుడై వెలుగొందటానికి సాయినాథుడు ఏం చేశారు దాన్ని తూచా తప్పకుండా మాస్టర్ గారు తన జీవితంలో అన్వేషించుకుని ఆచరించి మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచాడు ఆయన. దానికి ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సింది కూడా ఆ గురుసేవను గురుసేవ వృత్తాంతంలో సాయినాథుడు ఒక చోట చెప్తారు. మేము నలుగురం కలిసి అన్వేషానికి బయలుదేరాం. ఒకరు ఆత్మనే గురువుగా తీసుకోవాలంటారు, ఒకరు పుస్తక పరిజ్ఞానం అంటారు, అసలు ఇంకోరు నిత్యము అనిత్యము గురించి ఆలోచిస్తే సరిపోతుందంటారు. నేనన్నా కాదు, మనకి ఎంతటి పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఒక గురువును ఆచరించడం ద్వారా వారిని సేవించడం ద్వారా మనం ధరిస్తామని చెప్పి అన్నాం. అయినప్పటికీ కూడా మా అందరి ఉద్దేశం కూడా మోక్షం పొందాలనే కాబట్టి అన్వేషణ ప్రారంభించాం. అలా అన్వేషణకు ఒక అడవిలోకి వెళ్ళాం. అలా అడవిలోకి వెళుతున్నప్పుడు ఒక బంజారా రూపంలో ఒక వ్యక్తి ఎదురైనాడు. బాబు, ఈ నిద్రారంజంలోకి వెళ్ళేటప్పుడు మీరు ఎవరైనా మార్గదర్శనం తీసుకువెళ్ళండి, నా దగ్గర ఆహారం ఉంది నీరు ఉంది కాబట్టి నేను ఇవి ఇస్తాను, ఇవి స్వీకరించి వెళ్ళండి, నేను తోడొస్తానంటాడు. నీ తోడు మాకు అవసరం లేదు, మేము అన్వేషణకు బయలుదేరాం, అయినా నీ దగ్గర ఉన్నటువంటి జొన్నకూడును ఆశించి మేము లేము, మాకు అక్కర్లేదని వెళ్ళిపోయినాం. అలా వెళ్ళి వెళ్ళి తిరిగి మా పూర్వపుణ్యం వలన బయలుదేరిన చోట మేము వచ్చేసినాం. అప్పుడు మరలా సాయంకాలం సమయం అవుతుంది. అప్పుడు అతను అన్నాడు, నేను చెప్తే వెళ్ళలేదు మీరు, అలా అడవిలోకి వెళ్ళిపోయి తిరిగి తిరిగి అలసిపోయి వచ్చారు, ఇప్పుడైనా సరే నా దగ్గర ఆహారం ఉంది నీళ్లు ఉంది తీసుకోండి అని అన్నారు. అప్పుడు మా మిగతా మిత్రులు అన్నారు, మాకు అక్కర్లేదు, ఉదయం ఉన్నప్పుడే మనం వాటిని మేము స్వీకరించలేదు కాబట్టి మేము తిరస్కరిస్తామని చెప్పి వాటిని తిరస్కరించి వెళ్ళిపోయి తిరిగిపోతున్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, సాయినాథర్ చెప్తాను, నేను అనుకున్నాను అయితే నా తల్లి కాదు, తండ్రి కాదు, సోదరుడు కాదు, ఇతనికి నాకు ఇటువంటి సంబంధ బాంధవ్యం లేదు కదా, ఇంత అవాజ్యమైన ప్రేమను నా మీద చూపెడుతూ ఉన్నాడు కదా, భగవంతుడు ప్రేమ స్వరూపుడు అని చెప్తాడు కదా, అటువంటి నా ప్రేమను కనుక నేను తిరస్కరించేటట్టయితే
భగవంతుని నేను తిరస్కరించిన వాడిని అవుతాను, ఆయన అన్వేషణ కోసం బయలుదేరి నేను ఆయన తిరస్కరించటంలో అర్థం లేదని భావించి నాకు ఆకలి తప్పులు తీవ్రంగా ఉండటం ఆ తిరస్కారం చూంటే ఆహారాన్ని నీళ్లు తీసుకుంటాను సంసిద్ధులైన వెంటనే అంతవరకు రూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి గురువుగా ప్రకటమైనాడు. శభాష్, నువ్వు దేనికోసం అన్వేషిస్తూ ఉన్నావో దాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు నా వెంటరా అన్నారు. ఆయన వెంట బయలుదేరారు సాయినాథుడు. ఇద్దరు నా గురుసేవ వృత్తంలో ఉంటారు. గురుసేవ వృత్తంతంలో సాయినాథుడు మనకి తెలియజేసింది. మాస్టర్ గారు అంటారు, దాదాపు నేను 2 దశాబ్దాల పాటు నాస్తికుడిగా ఉన్నాను. నేను ఒక పట్టాన్ని ఏది నమ్మేవాడిని కాదు. నా దగ్గర 2 ప్రశ్నలు ఉన్నాయి. సృష్టిలో భగవంతుడు అనుకునేట్టు అన్నీ జరిగేటట్టయితే, మన ప్రయత్నం చేత సాధించేది ఏది లేదట్టయితే, మన ప్రయత్నం చేత ఆయన అనుకున్నప్పుడే అన్నీ ఇస్తాడు అలానే ఉండవు. అలా కాదు, మన ప్రయత్నం చేతనే మనం అన్నీ పొందేటట్టయితే భగవంతుడితో పని లేదు. ఈ 2 ప్రశ్నలు పెట్టుకుని నేను అన్వేషించాను, తిరిగాను. కార్యకారణ సంబంధం వలన మా అన్నగారితో కలిసి ఫిబ్రవరి 8వ తారీఖు షిరిడి వెళ్ళాను. ఇలా ఆయనతో వెళ్ళాను. ఆ సమాధిలో సాయినాథులు పడుకోబెట్టారు 1918లో అని చెప్పినారు. ఎప్పుడో 1918లో పెట్టిన ఆ శరీరం కుళ్ళిపై దుర్వాసన వస్తుంటుంది. ఆ వాసన రాకుండా అగరబత్తి వేస్తున్నారు ధూపాలని చెప్పి అనుకున్నప్పుడు నా మనసంతా కూడా వికలమైపోయి లోపలికి కూడా వెళ్లకుండా వెళ్ళిపోయినాను అంటారు సాయినాథ్. ఎలా అయితే మాట వాళ్ళ మిత్రులతో కలిసి అదేలోకి వెళ్ళిపోయినట్టు కానీ అలా అని వెళ్ళిపోయిన తర్వాత మొన్నడు మరలా మాస్టర్ గారు అలా సమాధి మందిర నుంచి వెళ్తూ సాయినాథుని అలా సమాధిలో మందిరంలో అప్పుడే అభిషేకమైంది, ప్రశాంతంగా ఉంది. అలా వెళ్ళి సాయినాథుని చూస్తూ ఉండిపోయినాడు ఆయన. దాదాపు 5.5 గంటల పాటు ఇస్తే చైతన్యానుభూతిని తాను అనుభవించినాడు. ఇంత వాజ్యమైనటువంటి ప్రేమను పెట్టుకొని కార్యకారణ సంబంధం నీ వద్దకు నన్ను లాగావు కదా సాయినాథుడు అని చెప్పి సాయికి అంకితం అయిపోయినాడు. ఎలాగైతే సాయినాథుడు తన గురువుని బంజారా రూపంలో గ్రహించి ఆయనకి సరెండర్ అయిపోయి ఆయన అనుసరించినారు. మాస్టర్ గారు కూడా సాయి యొక్క విషయ చైతన్యానుభూతిని పొంది సాయి అంటున్నారు. సాయి, నువ్వు సమాధి చెందిన తర్వాత కూడా ఇంత అద్భుతమైనటువంటి అనుభూతిని అనుభవాన్ని నాకు ప్రసాదించినావు కదా, నీవు సజీవులై ఉంటే ఇంకెంత బాగుండేది. కాబట్టి నీ విశ్వ చైతన్యాన్ని, నీ విశ్వరూపాన్ని, నీ స్వరూపులైనటువంటి మహాత్ముల్ని అవధూతుల్ని దర్శించినప్పుడు నువ్వు బోధించవలసిన బోధన కానీ నాకు చెప్పదలసిన మార్గ నిర్దేశకత్వం కానీ వారి ద్వారా నాకు అందించు అని చెప్పి వేడుకోవటం జరిగింది. సాయి కోసం సాయినాథుడు ఆ గురువుని విశ్వసించి ఆయన వెంట వెళ్ళినాడు. బావిలో తల్లకిందులుగా 5.5 గంటలు వేలాడదీసినారు. బయటికి తీసినంత ఎలా ఉందన్నారు. పరమానందంగా ఉందని చెప్తున్నాడు ఆయన. శభాష్, ఎవరికైతే నేను చేసిన పని దుఃఖంగా ఉంటుందో నువ్వు కానీ నువ్వు ఆనందాన్ని అనుభవించని చెప్పినావు, నా వెంటరా అని చెప్పినాడు. అలా తీసుకెళ్ళిపోయి ఒక భూమిలో కూర్చుండిపోయినాడు. ఆ గురువు గారి ధ్యానస్థులు అయిపోయినారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 12 సంవత్సరాలు ఆయన ధ్యానావస్థలు అయిపోయినారు. ఆయన అక్కడ మలమూత్రాలను విసర్జిస్తే వాటిని తీసి శుభ్రం చేసేవారట. వారికి ఆకలి వేస్తుంటే గ్రామానికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి ఆయనకి నోటికి అందించేవాళ్ళు. నిరంతరం కూడా నా యావత్ శక్తిని కూడా నా కళ్ళలో నింపుకొని నా గురువుని నేను అలా చూస్తూ ఉండిపోయేవాడిని. నా గురువుని నేను అలా చూస్తూ ఉండినప్పుడు పొరపాటున నా కనురెప్పలు కనుక మూతబడితే నా కనురెప్పలు పీకివేస్తే బాగుండేదేమో అంటారు సాయినాథుడు. అలా 12 సంవత్సరాలు ఆ గురువుని సేవించిన తర్వాత నాకు నా గురువు నన్ను ఆశీర్వదించినారు, ఆయన ప్రసాదంగా నాకు ఇస్తున్నారు. ఈ ఇటుక ద్వారానే నా గురువుని నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటానంటాడు సాయినాథుడు. సాయినాథుని విశ్వ చైతన్యానుభూతి పొందిన తర్వాత మాస్టర్ గారు దాదాపు 12 సంవత్సరాలు పిచ్చి పట్టిన వాళ్ళకి శరీర చుట్టూ తిరిగానని చెప్తారు ఆయన. ఏదో వాడిని కల్పించిన సాయి ఏం చెప్పేవాడు, ఏం మాట్లాడేవాడు, ఏం చేసేవాడని అడిగేవారు ఆయన. అలా ఆయన యొక్క సాయి గురించి నిరంతరం కూడా ఆయన ధ్యానంలో ఉండిపోయి మిగతా ఉద్యోగాలను కూడా పక్కన పెట్టేసేసి ఆయన నిరంతరం సాయి ధ్యాసలో గడిపోయారు మాస్టర్ గారు. ఆ సాయి గురించి వచ్చే తత్వాన్ని ఇంకా పూర్తిగా అవగతం చేసుకోవడానికి ఎంతోమంది సాయి స్వరూపులైన మాస్టర్ సాయి స్వరూపులైనటువంటి వారిని మాస్టర్ గారు తాను దర్శించి ఈ యొక్క భక్త జనాలకి అందరికీ కూడా అందించినారు. అలా అందించటంలో భాగంగా తన ఇష్ట అయిష్టాలను పక్కన పెట్టున్నాడు ఆయన. సాయినాథుడు ఎలా అయితే తన గురు సేవలో నిమగ్నమై తన యొక్క లౌకికమైనటువంటి క్రియలన్నీ మర్చిపోయి గురు ధ్యాసతో నిమగ్నమైనారో అలానే మాస్టర్ గారికి కూడా నిరంతరం కూడా గురు యొక్క ధ్యాసల గురువు గురించి తెలుసుకోవాలని తప్పక 12 సంవత్సరాల పాటు అలా ఉండిపోయినాడు. మనం ఉండగలుగుతామా? చీరాల స్వామి ఉదయం చీరాల స్వామిని సాయిని ఇష్ట చైతన్యాన్ని నాకు మహాత్ముల ద్వారా అందించమని అడిగినందుకు టైఫాయిడ్ జ్వరంతో చీరాలలో ఆయన ఉన్నప్పుడు ఒక అవధూత ఉన్నారండి, బోధకాల స్వామి అంటారు, సువాసన స్వామి అంటారు, ఒక చెత్తకుప్ప దగ్గర ఉంటారు, వస్తారని చెప్పి తీసుకెళ్తారు. కాబట్టి వెళ్ళి అక్కడ చెత్తకుప్ప దగ్గర ఆ యొక్క కాలువ దగ్గర తను కూర్చున్నారు ఆయన.
కూర్చొని తనకు అలవాటు లేని సిగరెట్ ఇస్తే తాగినారు. ఒకటే అలా కాదు, పెట్టిన కొట్టి సిగరెట్ తాగినారు. మనం చేయగలుగుతాం ఆయన. అలానే ఇంకోసారి ఆయన దర్శనం చేసుకున్నప్పుడు ఆయన పేడకొప్ప మీద పట్టిన చిన్న బిస్కెట్లు తీసుకొచ్చి తిన్నారు. ఇడ్లీ ఉప్మా దోశ ఆయన వరుసగా తినిపించినప్పుడు టైఫాయిడ్ జ్వరంతో తినేసి వెళ్ళిపోయినారు. తగ్గితే ఆయన తగ్గుతుంది ఆ గురుకృపతోటి. సాయినాథుడు ఉన్నాడు కదా, తగ్గకపోతే డాక్టర్గారు చెప్తాం అనుకున్నారు. ఆయన ఆనందమయ దగ్గరికి వెళ్ళున్నారు. ఆయన ఆనందమయ భాగవత సప్తాహం జరుగుతున్నది అఖండానంద సరస్వతి స్వామి గారి చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆనందమయ సన్నిధిలో నైమిషారణ్యంలో విన్నారాయన. ఒక రోజంతా కూడా మనుషులో పడుకున్నారు ఆయన. తనకు తాను శోధించుకున్నాడు. సాయినాథుడు 12 సంవత్సరాలు కేవలం వ్యాపారులే, తన గురువు సృష్టి చేశారు కదా, కేవలం సాయినామాన్ని పట్టుకుని సాయి కృప పొందాలని ప్రయత్నం చేస్తున్న నేను ఒకరోజు మనుషులో తెలిసిపోయినందుకు సాయినాథుని నిందిస్తున్నానే, నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఇలాంటి స్థితి ఎవరికి రాకూడదని చెప్పి తనలో తను మొదలుపడ్డాను. ఆయన తన ఇష్ట అయిష్టాలను జయించేసి మాస్టర్ గారు సాయి ఏం చెప్పినాడు ఆ రకంగా తన గురువుని నిరంతరం ధ్యానిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనకి ఈ పత్రికలు మనం ఇస్తారు కదా, సాధించక ముందు సంఘానికి తెలుపక, సాధించిన తర్వాత సాధించిన మరుక్షణం సంఘాన్ని మరొకసారి. సాయినాథుడు తన గురు సేవ ద్వారా ఆ గురువు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తన తపోభూమి అయినటువంటి గురుస్థానంలో ప్రకటమయ్యి అనేక మిషన్ల మీద ఆది వ్యాధి బాధలను తగ్గించడానికి మిషన్తోటి అనేక మంది తన వద్దకు లాగినారు ఆయన. అయితే పూజ ఆచార్య కిరాల భరద్వాజ గారు తన పాదస్పర్శతో పునీతం చేస్తూ తన తపస్సుతో విద్యానగరిని మన అందరికీ కూడా గురుస్థానం కింద చేస్తున్నాడు ఆయన. అలా విద్యానగరం ఒక పెను తుఫాను సంభవించిన తర్వాత సాయినాథుని తీసుకెళ్లి బలవంతంగా మసీదులో కూర్చోబెట్టినారు. ఒక తుఫాను సంఘటన తర్వాత మాస్టర్ గారు ద్వారకామయ్యి అనేటువంటి ఒంగోలులోకి ప్రవేశించినారు. సాయి లీలా విలాసాలకి కారణమైంది ఎలా అయితే ద్వారకామయ్యిందో మాస్టర్ గారి యొక్క విశ్వ చైతన్యాన్ని అందరికీ అందించడానికి వేదిక అయింది ద్వారకామయ్య ఒంగోలులోది. అక్కడి నుంచి ఆయన ఎక్కడా కూడా ఆగలేదు అని తన ఇష్టాయిష్టాలు పెట్టినారు. సాయినాథు ద్వారకామయ్యలోకి ప్రవేశం అందించడే సర్వ సుఖ సంపదలు పొందగలేదన్నారు. మాస్టర్ గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆప్యాయతగా చేసి మాస్టర్ వారు నావాడు నావాడు నా మనిషి నా తండ్రి అని భావించే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించేవారు. అతి సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత ఉద్యోగులు కానివ్వండి, ఎవరి భ్రమలకి కూడా మాస్టర్ గారు లొంగలేదు, సాయినాథుడి లొంగలేదు. మనకి ఆయన చరిత్ర చూస్తే తెలిసింది. కలెక్టర్ వచ్చినా కూడా, అతి సామాన్యుడు భిక్షుకుడు వచ్చినా, ఫకీర్ వచ్చినా కూడా సమాధి యొక్క ద్వారకామాయిలో ఒకే విధంగా ఉండేవారు. మాస్టర్ గారు కూడా అదే విధంగా తన ద్వారకామాయి వాసుడై అందరినీ కూడా అదే రీతిన ఉంచినారు. అందరూ సాయినాథుడు ద్వారకామాయి పక్కన ఉన్నటువంటి అందరూ చెత్త చెదారం వేసేటువంటి ప్రధాన విశేషాన్ని శుభ్రం చేసేసి పూల మొక్కలు అంటే భావి తరాలలో మీ అందరి హృదయాలలో ఆధ్యాత్మిక పుష్పాలు విరభవిస్తాను దాని ప్రతీకగా సాయినాథుడు చేస్తే మాస్టర్ గారు రాబోయే తరాలకి కూడా అందరి హృదయాలలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించేటువంటి వాటిగా తయారు చేస్తానని చెప్పేసి మన సాయినాథుని మందిరాన్ని అక్కడ సాయినాథ మందిర మహారాజుని ప్రతిష్ఠింపజేస్తున్నారు ఒంగోలులో. చివరికి ఈ భౌతిక దేహానంతరం నేను అప్రమత్తుడని, నా సమాధి నుంచినే నేను సమకార్యములు నిర్వహించను అని చెప్పి సాయినాథుడు ఈ భౌతిక దేహంతో ఉన్నప్పుడు ఈయనేం తింటాడు, ఏం తాగుతాడు, ఎలా మాట్లాడతాడు అని చెప్పి బాహ్యమైనటువంటి స్థితిని చూసి మనం ఇంకా వారి దగ్గరికి వెళ్ళి మనం పొందాల్సిన దానికన్నా కూడా ఇంకా దుష్కర్మలకు లోనవుతామనే భావనతోటే నిజానికి మహాత్ములందరూ కూడా మన మీద అపారమైన ప్రేమతో దేహాన్ని వదిలేస్తారు. అందుకే సాయినాథుడు సమాధి చెందినప్పుడు కూడా సాయి మహాసమాధి మహోత్సవం అంటాం మనం. ఎందుకంటే వెళ్ళినప్పుడు ఒక మహాత్ముడి దగ్గర ఇప్పుడు ఏం తింటాడు, ఏం కట్టుకుంటాడు, ఎలా చూస్తాడు, ఈతో మాట్లాడాడని మనం వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని బాహ్యంగా చూడటానికి ప్రయత్నం చేస్తాం. సాయినాథుడు కూడా నా దగ్గరికి వచ్చేవన్నీ కూడా పూర్ణించుకోండాలి, లేకపోతే నిండుకున్నాడు అవి ఖాళీగా ఉంటే కదా నింపేది. మన ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మన హృదయాలతో ఒక భావంతో నింపుకొని వెళ్తాం. అలా కాకుండా ఒక హృదయాన్ని కనుక శుద్ధి చేసుకొని శుభ్రం చేసుకొని ఖాళీగా వెళ్తే వాళ్ళు జ్ఞానామృతంతో దాన్ని నింపుతారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా చేరిన కొద్దీ కూడా బాహ్యం చుట్టం మొదలుపెడుతున్నారు అన్నప్పుడే తన భౌతిక దేహం వదిలేసి శుద్ధి చైతన్యంలో లీనమవుతారు. అలానే సాయి మాస్టర్ కూడా మనందరి ముందు తన అవతార కార్యక్రమాన్ని నెరవేర్చుకొని సృష్టి చైతన్యులై బృందావన వాసి అయి మనందరికి కూడా వెలుగొందుతూ అందరినీ కూడా మనల్ని అక్కడ చేర్చుకొని ఆదరిస్తూ ఉన్నారు ఆయన. అటువంటి పూజ ఆచార్య కిరాల భరద్వాజ గారు సమాధి చెందే ముందు
చిరు దివ్యగా మరో నంద దీపాన్ని మనం మర్చిపోయింది. సాయినాథుడు సజీవంగా ఉన్నప్పుడు కూడా తన చింతన ఆయన హేమాద్రి పంతులు నిమిత్త మాత్రంగా చేసుకుని నా చరిత్రను రాసేది అది రాయి. అది అవసరమైనప్పుడే అందరికీ కూడా అందుబాటులో వస్తుంది. ఎవరైతే నా చరిత్ర పారాయణ చేస్తారో, నా లీలను గానం చేస్తారో, వారి హెమరాలు ఆలోచించాల్సిన అవసరం లేదు, వారి కర్మ నశిస్తుంది, వారే నేనుగా మారిపోతారని చెప్పినట్టుగా ఆ సాయి చరిత్రే మనకి ఆధారభూతం అవుతున్నది. అలానే మాస్టర్ గారు కూడా తాను జీవించినంత కాలం కూడా తన గురించి వెల్లడి చేయడానికి ఎప్పుడూ ఒప్పుకోలేదు. మన మిత్రులందరూ కూడా చెప్తుంటారు భరద్వాజ మహారాజ్కి చెయ్యంటే ఒప్పుకునేవారు కాదు ఆ మహారాజు సాయినాథుడు చెప్పేవారు ఆయన. అయితే మాస్టర్ గారు కూడా సాయిలాగానే తన దేహాంతరం తన యొక్క తత్వాన్ని సాయి అందించినటువంటి తత్వాన్ని నిర్దిష్టమైన మార్గాన్ని మనందరికి అందించాలనే థామస్రెడ్డి గారిని నిమిత్త మాత్రంగా చేసుకుని అలనాడు సాయి హేమాద్రి పంతును ఎలా నిమిత్త మాత్రంగా చేసుకున్నారో అలానే మరలా మాస్టర్ గారిని థామస్రెడ్డి గారిని నిమిత్త మాత్రంగా చేసుకుని మహాత్ముడు ముద్దుబిడ్డడి రూపంలో మనమందరి మధ్య కూడా నెలకొడుతూ ఉన్నారు. ఈ రకంగా అంటే వీటన్నిటికీ కూడా మనం ప్రధానంగా మనం చేయాల్సింది మన ఇష్టాన్ని అయిష్టాన్ని జయించటమే. మాస్టర్ గారు ఆ మార్గంలో ఉన్నప్పుడు ఎంతోమంది అనేక విధాలుగా అనేక సత్సంగాల్లో చెప్పున్నారు తన గురువు కోసం అపనీతలు చింతిస్తూ ఒక కీటం భ్రమణాన్ని గురించి చింతన చేస్తూ నిరంతరం కూడా తానే భ్రమణంగా మారిపోయినప్పుడు ఒక సశిష్యుడి కోసం తన గురువు గురించి చింతన స్థితిని పొందుతారు. అలానే సాయినాథుడు ఎలా అయితే ప్రకటమయ్యి తను అత్యుత్తమైన మార్గాన్ని తాను అనుసరించినాడో జనాలకు తెలియజేసినారో అలా సాయి చూపించి ఆ మార్గంలో ఆ బాటలో పయనం చేసినటువంటి మాస్టర్ కూడా పయనించి సాయి మాస్టర్గా వినిపించి మనందరికి కూడా నేర్చుకున్నాను. తిరుగునాలంటాం కట్ట కర్మక్రియ అని మూడు అంటుంటాం వీటన్నిటిని కూడా. అలానే సాయినాథుడు ఏం చేశాడు మాస్టర్ గారు ఆ బాటలో ఏం నేర్చాడు మనకి తెలుస్తుంది. మాస్టర్ గారు మనకు అందిస్తుంది ఏది చివరిగా మనమేం చేయాలి మైసూర్ మహారాజు పోతుంటే మనకేమొస్తుంది అయ్యా మనం ఏం చేస్తే మనకేముంటుంది కదా అంటారు పౌదత్త శ్రీ వెంకయ్య స్వామి. మనం ఏం చేయాలి సాయినాథుడు చాలా గొప్పవాడు జగద్గురు. సాయినాథుడు ఏం చేసినారో తన గురు సేవ వృత్తంతో అలానే మాస్టర్ గారు కూడా ఆచరించి అనుసరించి మామూలుగా ఒక మాట చెప్తాం ఆలకించు ఆలోచించు ఆచరించు. అలానే మాస్టర్ గారు సాయినాథుడు ఏం చెప్పారు సాయి యొక్క సమకాలికులైన వారి ద్వారా ఆలకించినారు ఆలోచించారు ఆచరించారు ఆదర్శులైనారు లక్షలాది మందికి సాయి మాస్టర్ అయినారు. అలానే అలా లక్షలాది మందిని ఉత్తమైన మార్గంలో పయనిస్తున్నటువంటి ఉత్తమ పయనింపచేస్తున్నటువంటి మాస్టర్ గారి మార్గంలో మనం పయనించేయటమే నిజంగా సాయి బాటలో మాస్టర్ ప్రయత్నం చేశారు ఆ స్థితి పొందారు అని చెప్పుకోవటానికి ఆధారం ఏమవుతుందని మనం ఆ మార్గంలో పైన చేయటమే. అలా చేయనప్పుడు కేవలం విషయ పరిజ్ఞానంగానే మిగిలిపోతాం మనందరం కూడా. కాబట్టి ఆ మార్గంలో పయనం చేయాలి మాస్టర్ గారితో సన్నిహితంగా మెలిగి ఆయన దగ్గర విద్యాభ్యాసం కలిపి ఉత్తమైనటువంటి స్థితికి వచ్చిన ఎంతోమంది అఖండమైనటువంటి వెలుగా ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక చోట కలిసి చేయాలనే భావనతోటే నా ఇష్ట అయిష్టాన్ని వదిలివేసి 2000 సంవత్సరంలో సాయినాథుడు సమాధైన శతాబ్దం పూజ ఆచార్య ఇక్కరాల భరద్వాజ గారు జన్మించి సమాధైనటువంటి శతాబ్ది 1901-1999 వరకు ఆ శతాబ్దిలో మనం కూడా జన్మించున్నాం. 2000 సంవత్సరంలోకి వచ్చినాం. 21:00కి నేను మాత్రం ఉండను మీరు చూసుకోండి. కాబట్టి ఈ శతాబ్దిలో ఏం చేయాలి మాస్టర్ గారి కృతజ్ఞతగా అందుకని ఇష్టాన్ని పక్కన పెట్టి 2000-2001 ఈ 2 సంవత్సరాలు విశాఖపట్నం ఉక్కు నగరంలో ఒక మారుమూల ప్రదేశం కింద రక్షపట్లో సాయి తత్వమే తెలియ సంఘంలో అఖిలాంధ సాయి మాస్టర్ భక్త సమ్మేళనం నిర్వహించడం జరిగిన అది మీ అందరి యొక్క అపారమైన కృపతో మాస్టర్ గారి విషయ చైతన్యాన్ని అందరికీ అందుకోవాలి అనే మన యొక్క తపనతోటి అది దినదిన ప్రవర్తమానమై ఈ 2017 సంవత్సరంలో 18వ వార్షిక సమ్మేళనం మన ఈ కడపలో జరుగుతున్నది. 2017వ సమ్మేళనం అప్పుడు నేను అనుకున్నాను మన ఇష్టం దగ్గర నేను విశాఖపట్నం చూసి ఈజీ ఇప్పుడైతే అలా కాదు మన ఇష్టాన్ని పక్కన పెట్టేసి మాస్టర్ దర్శించిన మహాత్ముల సన్నిధిలో కనుక ఈ కార్యక్రమాన్ని కనుక చేయటం ద్వారా ఆ మహాత్ములు మాస్టర్ గారు దర్శించి మనకి లోకానికి అందించున్నారు ఆ సన్నిధిలో జరపడం ద్వారా వీరిద్దరి యొక్క 2 కాళ్ళు 1 నడక 2 కళ్ళు 1 చూపు 2 హృదయ కవాటాలు 1 ప్రాణంలాగానే ఒక మహాత్ములు సన్నిధిలో మాస్టర్ సమ్మేళనం జరపడం ద్వారా 2 ఏకమై మన ఇంకా
ఉన్నతమైనటువంటి మార్గంలో పైనప్ప చేస్తున్న భావంతో పాతాళపాటి గురుదాస్ అనేది నర్సీపట్నంలో నిర్వహించడం జరిగింది. 17 అఖిలం సాయి మాస్టర్ భక్తి సమ్మేళనం మీ అందరూ కూడా చాలా మంది ఇచ్చేసినారు. అదే స్ఫూర్తితో మన శ్రీ థామస్ రెడ్డి గారు వారి యొక్క సత్సంగ మిత్రులందరితో కడప ఉదవ కేంద్ర యొక్క సన్నిధిలో ఇది నిర్వహించుకుంటున్నాం. ఇక రాబోయే 19వ అఖిలాంధ్ర సాయి మాస్టర్ భక్త సమ్మేళనం 2018 సంవత్సరంలో వలగమూడి అవధూత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీమతి జయమ్మ జయచంద్రరెడ్డి గారి సన్నిధిలో జరుగుతున్నది. నాకు గుంటూరు వాళ్ళు కావలి శ్రీనివాస్ గారు చెప్పారు కలిసి ఏమండి 2020 సమ్మేళనం గుంటూరులో చేస్తామండి రామలింగారెడ్డి పద్మ గారి అన్నారు. నేను అన్నాను అమ్మ చెప్పారు బాగుంటుంది. అయితే ఎవరైనా కొత్త ప్రదేశాలలో ప్రత్యేకించి ఇంకా మనకి చీరాల స్వామి ఉన్నారు, చివట అమ్మున్నారు, ఇంకా అనేక మంది అవధూతలు ఉన్నారు, వాళ్ళ సన్నిధిలో జరపాలి అన్నది నాకు ఒక సంకల్పం అమ్మా. ఎవరైనా ముందుకొస్తే ఆ సన్నిధిలో జరుపుదాం. లేని పక్షంలో 2020 సమ్మేళనం అప్పుడు గుంటూరులో జరగచ్చు, అంతవరకు వేచి చూద్దామని చెప్పాను. కాబట్టి మన ఇష్టాన్ని జయించడానికి మన ఎన్నో పండుగలకి మనం వెళ్తూ ఉంటాం, మనం పాల్గొంటూ ఉంటాం. మన ఇష్టాన్ని జయించడానికి ఒక చిన్న విషయం చెప్పేసి ఇది స్వాగతమైనప్పుడు కూడా చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నర్సీపట్నం పాకరపాటి గురువు గారి సన్నిధిలో 3 రోజులు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం. దానికి బాబా పాదుకులతో అక్కల కోసం అనేక మంది మహాత్ముల పాదుకులు కూడా తెప్పిస్తూ అనేక మంది మహాత్ముల్ని నర్సీపట్నం కార్యక్రమంలో మనం పిలిచాం అందరికీ కూడా. రేపటి నుంచి ఆ కార్యక్రమం మిగిలిపోతుంది 3 రోజుల పాటు. ఈరోజు మధ్యాహ్నం అనేక మంది స్వామీజీని విశాఖపట్నంలో రిసీవ్ చేసుకుంటే ఒక్క నగరంలో కార్యంలోకి ఇచ్చి ఆ పాదుకు వచ్చి వాటిని పంపించడం అంటే కూడా జరుగుతున్నది. జరుగుతున్న మధ్యాహ్నం అప్పట్లో సెల్ ఫోన్లు వెళ్ళు మా బావమంది ఫోన్ చేసి తెనాలి నుంచి నేను గుంటూరు తెనాలి నుంచి ఫోన్ చేసి ఏమండి మా అమ్మ చనిపోయినారంటే మా అత్తయ్య గారు చనిపోయినారు మీరు అర్జెంటుగా రావాలి అని చెప్పున్నారు. 5 అన్నదమ్ములు ఒక్కటే మా భార్య వాళ్ళ చెల్లెలు అవుతుంది కాబట్టి బావగారు మీరు కంపల్సరీ రావాలన్నారు. నేను ఒక కార్యక్రమం పెట్టుకున్నా నేను రాను, ఆమెను పంపిస్తాను మీ చెల్లెలు కాబట్టి చూసుకొని చెప్పి అప్పుడే నల్లమస్తాన్ పాదుకులు గుంటూరు నుంచి ఒక మిత్రుడు ఎక్కడ కూడా వచ్చింటారు ఆయన నల్లమస్తాన్ పాదుకులు గుంటూరు నుంచి తీసుకున్న ఒక ఆయన రత్నాచల్లో మా ఉప్పునగర్ వచ్చేసారు. రాగానే ఆయనకు చిన్న పని చేసి పెట్టండి, మా భార్య వాళ్ళ మదర్ బాగలేదు ఒంట్లో సీరియస్గా ఉన్నారు, మీరు ఇమీడియట్గా నేను భోజనం పెట్టేస్తాను వెళ్ళిపోయి దువ్వాళ్ళు డ్రాప్ చేస్తాను, వెళ్ళేసి అక్కడి నుంచి వెళ్ళి మా మిస్సెస్ని స్థానాల్లో డ్రాప్ చేయండి, కార్యక్రమంకి వచ్చాను పాదుకల్ని మళ్ళీ గుర్తులు హ్యాండ్ ఓవర్ చేస్తాను నల్లమస్తాను దగ్గరికి, కాబట్టి మీరు తీసుకుని వెళ్ళండి నేను తర్వాత నేను వస్తానని చెప్పేసి వాయిని నమాజినారు ఆయన పిచ్చి పంపించేశాను. నేను వీళ్ళందరూ పంపించారు సాయంకాలం నర్సీపట్నం వెళ్ళాను 3 రోజుల కార్యక్రమం. 3వ రోజు అక్కడ వారికి 3 రోజులు అయిన తర్వాత మా మిస్సెస్ ఫోన్ చేసి నేను రావాలి కదంటే నువ్వు తినిలో దిగేసేయి నేను కారు పంపిస్తాను అన్నాను. 3 రోజు ఆమె డైరెక్ట్గా కార్యక్రమానికి వచ్చేసినారు. ఆ కార్యక్రమంలో మా వీళ్ళందరికీ సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ చేస్తున్నాం. మా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇక్కడ ఉప్పు నగరంలో సత్సంగ మదిలో మా పిల్లలు చిన్నపిల్లలు 3 ఆడపిల్లలు ఇప్పుడు 3 పెళ్ళిలోకి ఆ 3 ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటే అక్కడ ఉండిపోయినట్టున్నారు. అమ్మగారు లాస్ట్ రోజు సన్మానానికి వస్తారని అనుకున్నారు. ఆమె డైరెక్ట్గా తిరిగి కాదు వచ్చాను తరాల నుంచి తినొచ్చి తినిచి వచ్చేస్తున్నారు. కార్యక్రమం కొన్ని నెలల తర్వాత తెలిసింది అందరి కట్ట అప్పుడు మా బావమరితో 5 ఏమనుకున్నారో నాకు తెలియదు. నేను కనుక కార్యక్రమం చేయడం ఆపేస్తే ఇప్పుడు అయిపోయిన ఎంత ఎవరు నిర్వహించారు అయిపోతుంది. ఎందుకంటే ఇంతమంది మహాత్ముని పిలిచాను అవసరం పిలిచాను నా స్వార్థం కోసం అందుకని నేను దాకా మన మిత్రులు ఎవరు అన్నారు ఏమండి నచ్చిపోతాం వద్దామనుకున్నా స్టేట్మెంట్కి 0 degrees లో మంచి ఉంటుంది అంటే అందుకని రాలేదని అన్నారు. కాశ్మీర్లో సిమ్లా మనుకు కులుమని అని వెళ్తూ ఉంటాం మనం డబ్బులు పెట్టుకొని పిల్లా జల్లా గొడ్డు బాధేసుకొని వెళ్ళిపోతాం వేలవచ్చిన ఖర్చు పెట్టి వాళ్ళు కాపాడతారు అక్కడ ఒక సద్గురు సన్నిధిలో కాపాడారండి. 2 రోజులు అద్భుతమైనటువంటి పండుగని మన జీవితాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్ళడానికి కాబట్టి మన ఇష్టాయిష్టాన్ని జయించడం ద్వారా మాస్టర్ గారు సాయి పాటలు నడిచి మనందరికీ ఆదర్శం అయినారు. ఆ మార్గంలో మనం నడిచి తరిద్దామని చెప్పి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పిల్లలు ఎలా ఉంది ఇక్కడ వాతావరణం సరే నువ్వు సత్యాన్ని అంచి పెట్టుకొని వెంట ఉంటానన్న మాస్టర్ గారు సత్యం అంటే కేవలం అబద్ధం ఆడకుండా ఉండటం కాదు కేవలం నిజాన్ని చెప్పడం మాత్రమే కాదు ఏదైతే సత్యమై నిత్యమై సృష్టి అంతా వెలుగొందుతూ ఉన్నదో దాన్ని గమనించి అనుసరించడం విశ్వ చైతన్యం అదే ధర్మ స్వరూపమే మన మధ్య నిర్మించింది ఆ ధర్మ
మనమే మూర్తి గురించిన మాస్టర్ గారు మన మధ్య నిల్చున్నారు. మాస్టర్ గారిని చూడటం నేను ధర్మం కనుక తప్పితే లాక్లో ఉందండి. క్షణక్షణము ఆత్మికాశానికి కృషి చేయటం ఒకటే మానవ జీవిత లక్ష్యం కావాలి. సెకండ్ కదా, ఈ క్షణం ఎలా గడుస్తుందో సరిపోతుంది అనుకోకుండా ఈ క్షణంలో గడిపినటువంటి విధానమే, ఈ క్షణంలో మనం చేసిన పని రాబోయే దానికి మన ఫలాలను ఇస్తుందో ఇవ్వదు. మాస్టర్ గారికి ఒక చోట అంటారు, సృష్టిలో మార్పు అనేది అనివార్యం. ఆ మార్పు పండు పండటంలాగా ఉండాలి, పండు కుళ్ళిపోవటంలాగా ఉండకూడదు అంటున్నారు. అందుకని మనం ఈ క్షణం అమ్మయ్యా ఎలాగోలా గడిచిపోయింది బాగుందండి అనుకుంటున్నాం. ఎలాగోలా గడిచిపో కాకుండా మాస్టర్ గారు చెప్తారా, జీవించటమే ప్రధానం కాకుండా ఎలా జీవించాలో. సాయినాథులు అలా జీవించినారు. ఎలా అయితే శిరిడిలో ప్రకటమయ్యి సమాధి అయ్యేంత పర్యంతం కూడా సామాన్య భిక్షువులాగానే ఆయన జీవించినారు. సో ఇదే చూసుకోండి, సాయినాథులతో ఒక చిన్న పోటీ తీసుకున్నాం. మౌతులు తంబులు వచ్చినారు, జవహర్లాలి వచ్చినారు. కుస్తీ పోటీలో సాయినాథులు ఓడిస్తారు మౌతులు తంబులి, జవహర్లాలి వచ్చిన శిష్యుడు అంటారు. సాయినాథులు ఎక్కడ కూడా నేను అధికం నేను చెప్పలా. మాస్టర్ గారి జీవితాన్ని మీరు చూడండి, రచన ద్వారా అందించినారుగా, నేను చెప్పదలిచింది చేయదలిచినంత నా రచన ద్వారా అందించాను అన్నారు కదా. వెయిట్కి లొంగలేదు, దాన్ని అదుకున్నాను చెప్పలేదు. ఈనాటి నా ఈ ప్రతిభకంతకు కూడా కారణం నా గురువు అంటారు సాయినాథుడు. సాయి అనుగ్రహ ప్రాప్తి రస్సు సాయినాథుడు అనుగ్రహ ప్రాప్తి చేస్తాను రాసినందుకు పెడతారు మాస్టర్ గారు. ఈ రోజుల్లో ఒక గురుగారికి వెళ్తే ఏదో ఒక కారణంలో సాయినాథుని ఒక కృపపతి వీళ్ళని కష్టాలు చెప్తారు. చాలామంది నాకు పరిచయం ఉంది, వెళ్ళి ఆ యాంగిల్లో సాయినాథుని చూసి గోల్డ్ని రాసిస్తున్నారు. అటువంటి దాంట్లో కూడా ఉత్తమమైనటువంటి అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకి నిర్దేశించినారు మాస్టర్ గారు. దీంట్లో పెట్టుబడి లేవు. మీ అందరు పెళ్లికి పిలిచినట్టు, పేరెంటాలు పిలిచినట్టు బొట్టు పెట్టి పిలిచింది లేదు. ఇక్కడికి రావడానికి సుము లేదు. దాన్ని నిన్న తామసరెడ్డి గారు చెప్పిన బయట కాపలాదారులు లేరు, ఎవరు లేదు. స్వచ్ఛందంగా మన హృదయాలలో నెలకొన్న మాస్టర్ గారిని సజీవంగా మన మధ్య చూసుకోవటానికి, ఒకసారి చూసుకొని మళ్ళీ ఇదేనా హృదయంలో ఉంది అని తరించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఈ సమ్మేళనాలు. కాబట్టి మన ఇష్ట ఇష్టాలను పక్కన పెట్టేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట ఎక్కడున్నప్పటికీ కూడా, ప్రపంచంలో ఎక్కడున్నట్టు కూడా మాస్టర్ గారు చెప్తారు కదా, భగవంతుడికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వని వాడు ఆయనను సేవించేవాడే కాదు, ఆయన ఆరాధించిన వాడే అవుతాడు. బ్రష్ రోడ్లో పెట్టుకొని గౌన్ వేసుకొని తిరిగి ఎవరిని అనట్లేదు. మా విషయం చెప్తా, 12 గంటలు 13 గంటలుగా అంటే 1 గంటకి వేసి అప్పుడు బాబాకి అగరబత్తి వెలిగిస్తాను అనేదానికన్నా నేను అంటానమ్మా ఓ బకెట్ నీళ్ళు వేస్ట్ అవుతాయి, పొద్దున్న స్నానం దీపం వెలిగిస్తే నీళ్ళు తీసుకెళ్ళాలి అంటారు. మగవాళ్ళు కూడా నాకు అర్జెంట్ అయిందండి ఆఫీస్కి వెళ్ళాలి డ్యూటీ, ఏం లేదు నాయన స్నానం చేసాక అగరబత్తి సాయినాథం లేదు 6 గంటలు డ్యూటీకి వెళ్తావు నీ ఇష్టం. 9 గంటలకు అయితే ఒక అరగంట ముందులే, 6 గంటలకైతే 6 గంట ముందులే లేచి సాయినాథిని ప్రార్థించి నమస్కారం చేయి. ఆ రోజంతా మనని కాపాడతాడు ఆయన. మాస్టర్ గారు నిరంతరం కూడా జాసలు గడుపున్నారు. నా గురువుని ధ్యానిస్తుంటే అది విరిగిపోతే నా జీవితం పోయినట్టు సాయి అన్నారు మాస్టర్ గారు. ఒకసారి చేతిని గోడకేసి గట్టి కొట్టుకుంటారు, ఈ కలుపులన్నీ కూడా ఆచిపోతే. ఎందుకు మాస్టర్ గారు అలా చేసుకున్నారంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నా గురునామస్మరణ నా హృదయం లాగింది. ఆ బాధ భరించలేక ఆ బాధ మర్చిపోవడానికి కొట్టుకున్నాను, కానీ ఇది బాధ అనిపించట్లేదు, అదే బాధ అనిపించలేదు. మనం ఉండగలుగుతామా, మీరు 2 రోజులు వచ్చామో తిన్నామో శుభ్రంగా వెళ్ళామా మళ్ళీ చూద్దాం అనుకుంటున్నాం. కానీ ఈరోజు మన హృదయాలలో ఇంతమంది మన మిత్రులు మన హృదయ జ్యోతిని ప్రజ్వలింప చేయడానికి చేసిన ప్రయత్నాన్ని ఇంకా ద్విగుణీకృతం చేసుకుంటూ ఆ వేడుకలో మరింత మంది పయనం చేయడానికి మనం కూడా తోడ్పడితేనే మన ఈ సమ్మేళనానికి వచ్చి హాజరి ఆలకించినందుకు ధన్యత పొందుతాం. మనం ఆలకించింది ఆలోచించి ఆచరణ ద్వారా అందరికీ ఆదర్శలు అవుదాం. అలా చేసే శక్తిని శ్రీ దత్తసాయి భరద్వాజ మనందరికీ కూడా అందించాలని కోరుకుంటూ, సముద్రమంతటువంటి అఖండమైనటువంటి సాయి మార్గంలో మాస్టర్ నడిచిన దాంట్లో ఒక నీటి బిందువులో సహస్రాంతం అంతా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. నేను చెప్పిన దాంట్లో దోషాలుంటే నావి పలికించిన మాట పూజ ఆచార్య ఇక్రాల భరద్వాజ గారి